అధ్యక్ష, మనం 3 రోజుల క్రితం దిశ బిల్లు ప్రవేశపెట్టేటప్పుడు ఈ అంశాలన్నింటిలో గురించి కూడా సుదీర్ఘంగా ఆ రోజు చర్చించుకోవడం జరిగింది అధ్యక్ష. అయినా కూడా మీరు చూస్తే గత 3-4 రోజుల్లో జరిగిన ఇన్సిడెంట్స్ నేను ఇప్పుడు చెప్తాను అధ్యక్ష. గుంటూరు జిల్లాలో నిన్న ఒక బాలిక పైన అత్యాచారం జరిగింది. నిందితుడు లక్ష్మణ్ రెడ్డి అని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు అధ్యక్ష. ప్రకాశం జిల్లాలో త్రిపురాంతకంలో మండలంలో దివ్యాంగురాలైన ఒక బాలిక పైన కూడా అత్యాచారం జరిగింది అధ్యక్ష. కృష్ణాలో కృష్ణా జిల్లా కంచికాచార్ల మండలంలో ఇంకొక ఇన్సిడెంట్ జరిగింది అధ్యక్ష. పశ్చిమ గోదావరి నర్సాపురంలో 9వ తరగతి విద్యార్థిని పైన ఈ అత్యాచారం జరిగింది అధ్యక్ష. చిత్తూరులో కుప్పంలో 10 సంవత్సరాల బాలిక పైన 15 సంవత్సరాల బాలుడు అత్యాచారం చేయడం జరిగింది అధ్యక్ష. మీరు చూసినట్లయితే ఈ గుంటూరులో కానీ ప్రకాశంలో కానీ వీళ్ళు బడుగు బలహీన వర్గాలకు చెందిన బాలికల అధ్యక్ష. అత్యాచారం చేసిన వాళ్ళు అగ్రవర్ణాలకు చెందిన వాళ్ళు, ఇట్లాంటివి మనం అస్సలు సహించే, ఎందుకంటే ఈజీ టార్గెట్స్గా ఉంటారు అధ్యక్ష బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన మహిళలు. ఇట్లాంటివి అస్సలు సహించుకోకూడదు. పోలీసులు తగిన తీవ్రంగా వీటిపైన చర్యలు తీసుకోవాలి అధ్యక్ష. ఇంకొక ఈ ఇన్సిడెంట్స్ అన్ని చూస్తుంటే ఇంకొక ప్రధానమైన ఇష్యూ ఏంటంటే బాలికల అధ్యక్ష. ఆ ఇష్యూ మీద మనం స్ట్రెస్ చేయాలి, ఎందుకంటే వాళ్ళకి సెల్ఫ్ డిఫెన్స్ కూడా రాదు అధ్యక్ష. 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు అంటే కనీసం వాళ్ళు ఊహ తెలియని వయసు, వాళ్ళు జరిగిన ఇన్సిడెంట్స్ తల్లిదండ్రులకు ఎక్స్ప్లెయిన్ కూడా చేయలేనటువంటి వయసు అది. సెల్ఫ్ డిఫెన్స్ టెక్నిక్స్ ఇప్పుడు పెద్ద మాయిల్కి సెల్ఫ్ డిఫెన్స్ టెక్నిక్స్ నేర్పిస్తున్నారు. ఆ వయసు పిల్లలకి సెల్ఫ్ డిఫెన్స్ అంటే ఏంటో కూడా తెలియని వయసులో ఇట్లాంటి అఘాయిత్యాలకు పాల్పడుతున్నారంటే అసలు నిజంగానే వీళ్ళని మృగాలనే మనం సంబోధించాలి అధ్యక్ష. వీళ్ళకి ఇప్పుడు మనం పోలీసుల చర్యలతో పాటు మనం ప్రధానంగా మనందరం కూడా ఆలోచించాల్సిన అంశం ఏంటంటే మనుషుల ఆలోచన విధానంలోనే మార్పు రావాలి అధ్యక్ష. అది రాకపోతే ఎన్ని మనం చట్టాలు పెట్టినా, ఎన్ని చర్యలు తీసుకున్నా ముందు ప్రధానంగా మనుషుల ఆలోచనలో మార్పు రాకపోతే మనం చేయగలిగింది చాలా తక్కువ ఉంటుంది అధ్యక్ష. ఇంకొకటి వీటితో పాటు అధ్యక్ష, ఒక్క నిన్న నేను సభలో మద్యం టాపిక్ మీద మాట్లాడాను అధ్యక్ష. చాలా మంది దాన్ని వ్యతిరేకంగా నువ్వెందుకమ్మ మాట్లాడావు, లేకపోతే మీరు కూడా ఆ విషయం ప్రస్తావించారు, నీకు సంబంధం లేని టాపిక్ అని చెప్పారు అధ్యక్ష. కానీ ఎందువల్ల సంబంధం లేదనేది నేను సభలోనే అడగదలుచుకున్నాను అధ్యక్ష. ఎందుకంటే మద్యం మీద మహిళ ఎందుకు మాట్లాడకూడదు అధ్యక్ష? ఎందుకంటే గవర్నమెంట్ పెట్టిన పాలసీ ఏంటి? మహిళల కోసమే కదా పెట్టారు. మహిళలందరూ కూడా దీనివల్ల లబ్ధి పొందాలి, మహిళలకి సంతోషపరచాలని గవర్నమెంట్ ఈ పాలసీని ప్రవేశపెట్టేటప్పుడు దాని మీద స్ట్రెస్ చేసి నేను మాట్లాడాను. ఇంకొక విషయం ఏంటంటే అధ్యక్ష, దీనిపైన నేను నాకు ఒక 2 మినిట్స్ టైం ఇవ్వండి అధ్యక్ష. ఇప్పుడు మనం మొన్న దిశ బిల్ ప్రవేశపెట్టేటప్పుడు జస్ట్ 2-3 లైన్స్ చదువుతాను అధ్యక్ష. ద ఏపీ దిశ యాక్ట్ క్రిమినల్ లా యాక్ట్ 2019 హెస్ ఎఫెక్టెడ్ అమెండ్మెంట్స్ టు ఇండియన్ పీనల్ కోడ్ అండ్ యాడెడ్ న్యూ సెక్షన్స్ 354E టు డీల్ విత్ కేసెస్ రిలేటింగ్ టు హరాస్మెంట్ ఆఫ్ విమెన్ విచ్ ఇంక్లూడ్స్ అబ్యూస్ ఆన్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ పర్టికులర్లీ అండ్ మేకింగ్ రొమాంటిక్ ఓవర్షోర్స్ రిపీటెడ్లీ టు విమెన్. సెక్షన్ 354F డీల్స్ విత్ క్రైమ్స్ రిలేటింగ్ టు సెక్షువల్ అసాల్ట్ ఆన్ చిల్డ్రన్ ఎక్సెట్రా. ఇక్కడ సోషల్ మీడియా గురించి చెప్పదలుచుకున్నాను అధ్యక్ష. మా ఫ్యామిలీ మెంబర్స్ అన్ని చోట్ల నుంచి నాకు ఫోన్ చేసి నువ్వేం మాట్లాడావు, మేమి తప్పేం మాట్లాడలేదు కదా, ఏంటి ఇంత నీచాతి నీచంగా సోషల్ మీడియాలో నీ పైన ఆ మెసేజ్లు ఏంటి అని చెప్తా ఉంటే నాకేం బాధ కలగలేదు అధ్యక్ష. ఎందుకంటే నేను రాజకీయాల్లోకి ఎందుకు వచ్చాను అంటే ఏమి పదవుల మీద వ్యామోహం అస్సలు లేదు అధ్యక్ష. చిన్నతనం నుంచి పెద్ద పెద్ద పదవులు నాన్నగారు అరుణ్ నాయుడు గారు చేశారు, మామయ్య గారు చేశారు. సో ఇవన్నీ నాకు కొత్త ఏం కాదు అధ్యక్ష. కేవలం పార్టీకి సేవ చేద్దాము, ప్రజలకి పర్టికులర్గా ప్రజలకి ఏదైతే నా తండ్రి గారు ఆశయాలు ఉన్నాయో మేము
పుట్టిన నుంచి ఈ ఆశయాల మీదే బతికేము, ప్రజలకు సేవ చేయడాని కోసమే బతికేము, కుటుంబం అంతా కూడా అదే ఆశయాల్ని కంటిన్యూ చేద్దామని ఒకే ఒక ఉద్దేశంతో ప్రజలకి నా వంతు ఏమన్నా చేయగలిగితే, ఇంత చిన్న వయసులో ఒక అవకాశం వచ్చింది, దేవుడిచ్చిన అవకాశంగా తీసుకొని ప్రజలకి నా వంతు సేవ చేద్దాం, 10 మంది నా పేరు చెప్పి 10 మందికి నేను మంచి చేయగలిగితే అదే చాలు అన్న ఒకే ఒక ఉద్దేశంతో నేను రాజకీయాల్లోకి వచ్చాను అధ్యక్ష. మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఎంకరేజ్ చేసి నాకు రాజకీయాల్లోకి తీసుకొచ్చారు అధ్యక్ష. ఏంటి అధ్యక్ష, మొత్తం మీకు మళ్ళీ మీ దగ్గరికి పర్సనల్గా వచ్చి నేను మీకు సబ్మిట్ చేస్తాను అధ్యక్ష. అన్ని ప్రూఫ్స్తో సహా తీసుకొచ్చాను, రకరకాల పోస్టులు పెట్టారు, రకరకాల మెసేజ్లు పెట్టారు, ఇందులో కొన్ని వైసీపీకి సంబంధించిన వాళ్ళు పెట్టారు, విత్ ప్రూఫ్స్ ఐ హ్యావ్ అధ్యక్ష, మీకు అన్ని నేను చూపిస్తాను. ఇది చాలా అంటే నేనేమి మెన్షన్ చేయదలుచుకున్నానంటే, 3 డేస్ బ్యాక్ ముఖ్యమంత్రి గారు ఎటువంటి మహిళల పైన ఎటువంటి ఇట్లాంటివి ఏవి సహించబోనని ఆయనే స్వయంగా చెప్పారు. ఇప్పుడు ఒక ఎమ్మెల్యేగా నాకే ఇటువంటి పరిస్థితి అంటే మీరు జస్ట్ ఊహించుకోండి అధ్యక్ష, కామన్ విమెన్ ఎట్లా ఎన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారో. ఈ దిశ యాక్ట్ ఏదైతే ఉందో నా నుంచే ఇక్కడ అసెంబ్లీలో ప్రారంభించండి అధ్యక్ష. ఖచ్చితంగా మీద మొత్తం మీకు ప్రూఫ్స్ సహా ఇస్తాను, ఎవరెవరైతే ఉన్నారో మీరు పరిశీలించి మీరు వీళ్ళందరి పైన కఠినమైన చర్యలు తీసుకోవాలి అధ్యక్ష. పంపిస్తాను అధ్యక్ష, కఠినమైన చర్యలు తీసుకుని మనము సొసైటీకి ఒక మెసేజ్ పంపాలి అధ్యక్ష. మామూలు సాధారణ ప్రజలకి మన పైన నమ్మకం కుదురుతుంది, బిల్ పైన కూడా నమ్మకం కుదురుతుంది అధ్యక్ష. మినిస్టర్ గారు చెప్పారు అధ్యక్ష, ఈ కేసెస్ మొత్తం 7417 కేసెస్ నమోదైనాయి 2019 జూన్ నుంచి కూడా అధ్యక్ష. అయితే ఇక్కడ ఒక క్వశ్చన్ సిలో రాష్ట్రంలో సంభవిస్తున్న సంఘటనలతో సంబంధం ఉన్న కేసులపై పోలీసు శాఖ నమోదు చేయడం లేదన్న విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకురావడం అది లేదండి చెప్పారు. ఈ విషయం తీసుకున్న చర్యలు ప్రశ్న ఉత్పన్నం కాదంటున్నారు, అర్థం కావటం లేదు అధ్యక్ష, కాంట్రడిక్షన్ అర్థం కావట్లేదు. ఎందుకంటే 7417 కేసెస్ నమోదైనప్పుడు చర్యలు ఎలా తీసుకోరు అధ్యక్ష, వీటిపైన కఠినమైన చర్యలు తీసుకోవాలి. ఏదైతే పోలీసులు కూడా చాలా స్ట్రిక్ట్ అవ్వాలి అధ్యక్ష. ఎలాగా మనం దిశ బిల్ అన్నది ప్రవేశపెట్టాం, అది కూడా ప్రజల్లోకి బాగా వెళ్లాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. ఇంకా చాలా మందికి దాని మీద అవేర్నెస్ లేదనుకుంటాను, ఇంకా అగత్యాలు జరుగుతూనే ఉన్నాయి, దాన్ని కూడా అవేర్నెస్ కూడా ప్రజల్లో బాగా యాక్ట్ పైన పంపించాలి, కఠినమైన చర్యలు కూడా తీసుకోవాల్సిందిగా హోమ్ మినిస్టర్ గారి ద్వారా కోరుకుంటున్నాను అధ్యక్ష. మినిస్టర్ హోమ్. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.